అనేక విధాలుగా శోభ పెట్టినా కూడా ఈ ఒకడు నన్ను పూర్తిగా రాజకీయంగా ఇబ్బంది పెట్టేశాడు, నాకు రాజకీయ జీవితమే లేకుండా చేశాడు అన్నటువంటి బాధ ప్రతిపక్షం వాళ్లకు కలుగుతున్నది. అధ్యక్ష, నేను ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఈ సందర్భంగా శ్రీనాథుడు ఖండకావ్యం అనేటువంటి ఒక రచన చేసినాడు అధ్యక్ష. అందులో ఒక అద్భుతమైనటువంటి గేయం, కంటికిన్ నిదురవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్ వంటకం మిందునే ఇతరములు పదివేలు ఇతరములు ఇతర వైభవములు పదివేలు మానసం మందునే మానుషంబు కలిగినట్టి మనుష్యున కిట్టి వానికిన్ కంటకుడైన శాస్త్రవుండు శాస్త్రవుడొకండు తనంతటి వాడు కలిగినన్ అని ఒక అద్భుతమైనటువంటి గేయం అధ్యక్ష. ఇంతటి శత్రువు ప్రత్యర్థి ఉంటే అన్నం దిగుతుందా, వైభవాలు నడుస్తాయా, నిద్ర వస్తుందా, ఈ రకమైనటువంటి బాధలు మామూలువి కాదు అనని ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం శ్రీనాథ కవి సార్వభౌముడు రాశాడు అధ్యక్ష. ప్రస్తుతం మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కంటికి నిదురవచ్చునే ఇతర వైభవములు పదివేలు మానసం వంటునే, మధ్యలో ఒక లైన్ వదిలేసి ఎందుకులేనని. మీరు మిస్ అయ్యారు ఒక లైన్, మీరు ఒక లైన్ మిస్ అయ్యారు. మిస్ కాలేదు అధ్యక్ష, కంక్లూజన్ మిస్ అయ్యారు అని చెప్తున్నాను అధ్యక్ష. అధికారాంతంబునని చూడ ఆయయ్య సౌభాగ్యం, అందుకే మిస్ అయినాను అని చెప్తున్నాను. అధికారాంతంబున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది, ఆయనకు కంటికి నిద్ర రావటంలే, ఆలోచనలు సాగటంలే, ఏ రకంగా ఈ పార్టీని నడపాలో తెలియటంలే, ఆత్మవిమర్శ చేసుకోవటంలో కూడా ఆత్మవిమర్శను కూడా కువిమర్శగా చేసుకోగలిగేటువంటి అత్యంత సమర్థుడైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయారు అధ్యక్ష.